స్వాగతం. ఈ వార్తలు చదివేది మీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు. నా తెలంగాణ ప్రజలందరికీ టీఆర్ఎస్ వాళ్ళు శుభాకాంక్షలు. గా సీమాంధ్రులకైతే ఇప్పటి లెక్కనే మస్తు శాపనార్థాలు. ఇక తమ్మి, ఇప్పుడైతే మళ్ళీ మనం శారీరక సందర్భంలో ఉన్నాం. తెలంగాణ రాణికి ముహూర్తం గిట్ల దగ్గరైతుంది. ఇక మనం జర హుషారుగా ఉండాలి. మొన్నటిదంకా మనం సీమాంధ్రులతో కొట్లాడినాం, ఇప్పుడు గిట్ల తెలంగాణ వాళ్ళతో కొట్లాడాలి. లేకుంటే మన కష్టాన్ని దోసుకొనికి మస్తు జనం గిట్ల రెడీ అవుతున్నారు. గా డీటెయిల్స్లోకి పోయేటి ముంగట జర హెడ్లైన్ చదువుతా మంచిగా ఎనుర్రి. జైపాల్ కిరణ్ రెడ్డిలది బేకార్లెళ్ళి, మనకు దీంతో ఏమాత్రం సంబంధం లేదు. సోనియా తెలంగాణ ఎత్తే బాజాబ్తో తెచ్చుకుంటా, లేకుంటే జుట్టు బట్టి బజార్కి ఇరిచి గుంజుకుంటా. కోదండరాం ఊసు నాకెళ్ళి దేకర్రి, ఇక జేఏసీని గిట్ల బొంద పెట్టర్రి. నావు న్యూస్ ఇన్ డీటెయిల్. ఇక తమ్మి, ఇప్పుడైతే మనం మళ్ళీ చారిత్రక సందర్భంలో ఉన్నాం. నేను గిట్ల ఫామ్ హౌస్లో రెస్ట్ తీసుకుంటా, మలిదేశ ఉద్యమానికి మస్తుగా జోసేత్తన కొత్త ప్లాన్లు రెడీ చేస్తావనా. తెలంగాణలో ఇక సంబరాలే సంబరాలు. గా వివరాలు చెప్పనీకి మన కొత్త సిద్ధాంతి వినోద్ లైవ్లో ఉన్నాడు. ఓవర్ టు వినోద్. నమస్తే కేసీఆర్, ఐఎమ్ కేకే. కేకే అంటే తెలుసు కదా, కేకేశ్వరరావు, ఫార్మర్ మెంబర్ ఆఫ్ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ, ప్రజెంట్ మెంబర్ ఆఫ్ కాంగ్రెస్ నాన్ వర్కింగ్ కమిటీ. కన్ఫ్యూజన్ ఏమైనా ఉందా? ఇఫ్ యువర్ కన్ఫ్యూజన్ నేను మళ్ళీ మొదటికెళ్ళి చెప్తా. నేనేం చెప్తా ఉన్నట్టే, ఏకదమ్ నా సర్కార్ని పడేయాలా, అప్పుడు సోనియా గాంధీ హైదరాబాద్ వస్తుంది, తెలంగాణ ఇచ్చిపోతుంది. ఇందులో ఏమైనా కన్ఫ్యూజన్ ఉందా? ఏమి కన్ఫ్యూజన్ లేదు కదా. ఎనీ డౌట్? ఇఫ్ యువర్ కన్ఫ్యూజన్ నేను మళ్ళీ మొదటికెళ్ళి చెప్తా. నేనేం చెప్తా ఉన్నట్టే, ఇదేందైనా ఇది లేకర్త ఈ టైంలో ఇదేం షాకే? సర్కార్ను గోలుదొత్తి సోనియా గాంధీ తెలంగాణ ఎట్లెత్తదాయన విలువకర్త. నిన్ను నన్ను కలిపి బొక్కలకు దొత్తది. కేకే తోక గిట్ల పట్టుకుని గోదావరి ఎత్తే ఏమవుతుందా? ఇద్దరం కలిసి బుడుంగున మునుగుతాం. గందుకని గీన్ లెక్కలు మన తానొద్దు. నమస్కారం చంద్రశేఖరరావు గారు, నేను విజయమ్మనండి. జగన్ బాబు ఆఫీస్ నుంచి బొక్కలో పడ్డం అంత సులువు కాదండి. ప్రభు దయన్నోళ్లకే జైలుకెళ్లే యోగం దక్కుతుంది. మా జగన్ బాబుకు ప్రభు దయ ఉండబట్టే జైల్లో ఉన్నాడండి. ఎన్నికల్లో గెలుస్తా ఉన్నాడు. మీరు కూడా జైలుకి వెళితే ప్రభు దయ వల్ల తప్పక గెలుస్తారు. జైల్లో మా జగన్ బాబుతో మనసు విప్పి మాట్లాడుకోవచ్చండి. సీఎం సీటు కనుక ఇస్తానంటే ఎవరేమడిగినా మా బాబు ఇచ్చేస్తాడు. ఇక విజయమ్మ, నన్ను గిట్లా బొక్కలు పెట్టే పనేమన్నా పెట్టినవా? ఇప్పుడు మనకి గిరేళ్ళ మనకు తెలియకర్త. నమస్కారం కేసీఆర్ గారు, నేను లగడపాటి రాజగోపాల్ మాట్లాడుతున్నాను, విజయవాడ నుండి. మీరు మొన్న తెలుగు భాషనే దెయ్యం అని చెప్పన్నారు, దాని మీద నేను చాలా రీసెర్చ్ చేశాను. ఇంగ్లీష్ వాళ్ళు ఏబిసిలు నేర్చుకుంటారు, ముస్లింలు ఆలిఫ్ బే పేర్లు నేర్చుకుంటారు, సీమాంధ్రలో మరి తెలంగాణలో కూడా తెలుగు వాళ్ళు ఆఈలే నేర్చుకుంటారు. అది సరే, మీరు ఏం నేర్చుకున్నారు మీకు తెలుసు కదా. ఐతిరేయ బ్రాహ్మణుల నుండి ఇవాళ వరకు కూడా తెలుగు వాళ్ళు చరిత్రని ఉపోసన పట్టింది నేనే అని చెప్పి ఈ మధ్య నాకు ఒక విషయం కూడా తెలిసింది. కొన్ని దెయ్యాలు కూడా ఈ మధ్య తెలుగు నేర్చుకున్నాయని చెప్పి మనకి తెలుస్తుంది. మీరు ఆ కోలో చేరినట్టుగా ఉన్నారు. నా చిలక జోస్యం కూడా అదే చెప్తుంది. అరే జిగడపాటి, నన్ను గిట్లా దెయ్యం అని డిసైడ్ చేసినవా? గిదేం కథ అయినా తెలియకర్త. ఇగో నా ప్రియమైన తెలంగాణ ప్రజలేరా, ఈడ మనం గిట్లా ఒక వ్యూహాత్మక బ్రేక్ తీసుకున్నాం. మీరైతే చూస్తా ఉండండి ఎన్టీవీ. టీకే బ్రేక్. వెల్కమ్ బ్యాక్. నా వార్తలు నా ఇష్టం కార్యక్రమానికి విరామం తర్వాత మళ్ళీ తిరిగి స్వాగతం. ఇక తమ్మి, ఇప్పుడైతే మళ్ళీ మనం శారీరక సందర్భంలో ఉన్నాం. నమస్తే కేసీఆర్ అన్న, నేను కోదండరాం అన్న, జేఏసీ ఆఫీస్కి వెళ్ళి మాట్లాడుతా ఉన్నా. మొన్నటిదంకా నువ్వు నేను ఒక్క గూట్లో ఉన్నాం, ఒక్క కంచంలో తిన్నాం, అట్టనే ఒక్క మంచంలో వండుకున్నాం. ఒక్కమ్మైన మనం నిన్నటిదంకా సైటి గిట్ల కొట్టినాం. మరి ఇప్పుడు ఇదేందన్నా, మన కథ ఇట్టయింది. నేను శ్రీరామ్ సాగర్ అయితే నువ్వు బాబులే అయిపోతున్నావు, నువ్వు శ్రీశైలం అయితే నేను అల్మెట్ అయితా ఉన్నా. మన దారులు వేరైనా మన మనసులైతే ఒక్కటే అన్నా. మళ్ళీ మనం గిట్ల కలవాలే, కలిసి ముందుకు పోవాలే. ఇగో కోదండరాం, ఈందే కలిసేది మన్ను. నువ్వైతే చారిత్రక తప్పిదాలు చేసినవు, నీకు అర్థమయ్యేటట్టు చెప్తే ఇనుకో. ఓ పోరి నేను గిట్ల లవ్ చేసిన, గా పోరి నువ్వు కూడా లవ్ చేసుకో, కానీ పెళ్లి మాత్రం నాతోనే జరగాలి, గది కండిషన్. నువ్వేం చేసినవే? గా కిషన్ రెడ్డికి చెప్పి తెలంగాణకు లవ్ లెటర్లు రాయించినవు, ఆయన పెళ్లికి బాజాప్తా ముహూర్తాలు పెట్టించినవు. నేనుగా జగడపాటినైనా క్షమిస్తా, గానీ నిన్ను మాత్రం క్షమించా. అన్నా బక్కన్నా, నీకు దేవుడిచ్చిన పదవ చెల్లెలు విజయశాంతిని మాట్లాడుతా ఉన్నా. అన్నా
నేనిప్పుడే ఇప్పుడే జేఏసీ ఆఫీసుకు పోతా. ఆ కోదండరాం జుట్టు పట్టుకుంటా అక్కడి నుంచి బీజేపీ ఆఫీసుకు పోతా. హోల్ తెలంగాణలో తెలంగాణ పదాన్ని కేసీఆర్ ఒక్కడే పలకాలని రూల్ పెట్టేసి వస్తా. ఎవడైనా తేడా చేడా చేస్తే తిత్తి తీస్తా. హా రాములమ్మ అంటేనే ఉద్యమం. విజయశాంతి విజయశాంతి అంటే ఏమిటో చూపెడతా. నన్ను ఆశీర్వదించన్నా. ఇప్పుడే బయలుదేరతా. ఈ క్షణమే బయలుదేరతా. ఇదిగో విజయశాంతి శాంతించు అమ్మ శాంతించు. రేపు సోనియా తెలంగాణ ఎత్తి బాజాప్త తెచ్చుకుంటా. లేకుంటే జుట్టు బట్టి బజార్కి ఇచ్చి గుంజుకుంటా ఏమనుకున్నాయండు. అసీ మిస్టర్ కేసీఆర్ తెలుగు భాషలో నాకు నచ్చని పదములు జుట్టు పట్టి బజారు కీర్చడం. ఇంతకీ ఇది తెలుగు పదమా తెలంగాణ పదమా? ముందు ఒకసారి మీరు ఈ పదాన్ని వాడారు. తెలంగాణపై నా డెసిషన్ని 6 ఏళ్ళు I mean 6 years వాయిదా వేశాను. ఇప్పుడు ఇంకొకసారి వాడితే ఈసారి 16 ఏళ్ళు వాయిదా వేస్తాను. అరే గిదేందమ్మా ఈ టైంలో ఇట్లా డిసైడ్ చేసిన సోనియా గాంధీ? గా 16 ఏళ్ల తర్వాత అయినా తెలంగాణకి ఇట్లా ఇస్తానని ఒక్క ముక్క చెప్పు. నా నోటికి పట్టి ఇట్లా వేసుకుంటా. ఇన్నారు కదా గిది పరిస్థితి. గందుకే ఏం చేయాలో ఎందుకు సమజైతలే. మొదలైతే ఈ బులెటిన్ ఇంతటితో ముగిస్తా. జై తెలంగాణ, జై జయ మన సోసాయించుడు.